R&Rతో సంబంధం లేదనుకో, R&Rతో సంబంధం లేనప్పుడు ఇంకా నువ్వు ఉపయోగించేది ఏముంది అక్కడ? ఎవడైతే ఉంది ప్రాజెక్ట్ అడుగు కట్టుకుంటాడు, ఇప్పుడు కట్టుకుంటున్నాడు. మధ్యలో అప్పుడు జరిగింది ఏంటి? అర్జెంటుగా 2019 ఎన్నికలకు ముందు నీళ్ళు ఇచ్చేద్దాం అనేసి అతి తెలివితేటలకు పోవడం వల్ల నష్టం జరిగింది. దాని వలన వచ్చిన బొక్క మొన్న ఏది ఆ కాపర్ డ్యామ్కి సంబంధించి బెజ్జం అదంతా కారణమే అది. ఎందుకంటే నిల్వ చేసేసి అర్జెంట్ గా పంపింగ్ ఇప్పుడు ఎట్లయితే దీనికి చేశారో పట్టిసీమకి అలా చేద్దామని ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఎత్తిపోతలు ఆ పని చేద్దామని ఎక్స్పెక్ట్ చేశారు. పులిచింతలకి అంతే కదా, మన పులిచింతలు అంటారు పేరేంటి, పులివెందులకి, పులివెందులకి నీళ్లు కూడా అట్లాగే కదా పంప్ చేశారు. ఆయన ఆ రోజున తిప్పినప్పుడు నీళ్లు వచ్చినాయి, అయిపోయాక ఆగిపోయినాయి. తర్వాత అది ఈ అతి ప్రచారం, ఆ ప్రచార ఆర్భాటమే నాశనం జరిగేది. పోలవరం 87% పూర్తి చేసి 87% పూర్తి చేస్తే డబ్బులు మరి ఎవరి జేబులోంచి ఇచ్చాడు? ఇప్పుడు ఇంకా 800 కోట్లు కేంద్రాన్ని అడిగారని కూడా ఇలా చెప్తున్నా. జగన్ 800 కోట్లు అడిగారు, అదైతే కానీ పూర్తి అవుతుంది ప్రాజెక్ట్. అదే అనేది అంటే ఇక్కడ బేసిక్ గా అయితే గనక 87% అయ్యి ఉంటే గనక ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు పోనీ 5,000 కోట్లు పని పూర్తయింది. వీళ్ళు దిగిపోయేటప్పుడు ఎంత బకాయి? 2,000 కోట్లు కేంద్రం నుండి. అంటే 7,000 కోట్ల పని. అంటే 87%కి 7,000 కోట్లేనా ఖర్చు? అప్పుడు మిగతాది మొత్తం 50,000 కోట్లు మిగిలినట్టేగా, 48,000 కోట్లు మిగిలినట్టే కేంద్రానికి. మరి ఏం లెక్క చెప్తారు? జనాలకి అదే ఆశయం పుట్టేది, జనాలకి వెనక్కి పుట్టేది అదే. ఇప్పుడు పోనీ ప్రాజెక్టు ఈయన ఓన్ చేసుకోవడానికి ఈయన ఆలోచించిన ప్రాజెక్టు కూడా కాదా పోలవరం. పోనీ నేనే అనుకోవడానికి ప్రారంభించింది రాజశేఖర రెడ్డి. నువ్వు కంప్లీట్ చేయలే, నువ్వు కూడా రాజశేఖర రెడ్డి కంప్లీట్ చేయలేదు, నువ్వు కంప్లీట్ చేయలేదు కదా. మరి ఎట్లాగే ఏ కోణంలో నుంచి నువ్వు అసలు ఓన్ చేసుకున్నావు? ఎందుకు కంప్లీట్ చేయలేదు అనేది కూడా ఇక్కడ ప్రశ్నే. మళ్ళీ అధికారంలోకి రావడం కోసం దాన్ని చూపించుకోవడానికి పెండింగ్ లో పెట్టారు. మరి నేను ఇంకోటి ఏదో చెప్పారు, అక్కడ ఏదో ప్రాజెక్ట్ పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి మేము వస్తేనే అవుతుందని. మరి నువ్వు ఉన్న 5 ఏళ్లలో ఎందుకు కాలే? వస్తే అవుతుంది, మరి ఉన్నప్పుడు ఎందుకు కాలే? గతంలో వచ్చినప్పుడు ఎవడాపాడు? అసలు ఎక్కువ కాలం ఉందే నువ్వు కదా.